2022 ఉదయం 10 గంటల సమయంలో నగర పట్టణంలో గల స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్లో నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షులు దొండపాటి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మరియు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ తోనింగి తిరుపతి నక్క రామన్న కొమ్మర కమల వెలమల శ్రీను తోనింగి వేణు నక్క దిల్లీశ్వరరావు గంగరాజు కార్మిక సంఘం నాయకులు శ్రీకాకుళం పట్టణ హమాలి వర్కర్స్ యూనియన్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కార్మికులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు చేయటం మీ అందరికీ తెలిసిందే. చంద్రన్న భీమా, ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షలు, అదేవిధంగా మామూలుగా చనిపోయిన 2 లక్షలు ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దాంతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని, మీ పిల్లలు ఎవరైనా డెలివరీ అయితే వారికి కూడా సంక్షేమ కార్యక్రమాలను అందించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కార్మికుల కోసం కష్టాల్లో ఉన్న పేదవారు 5 రూపాయలకే భోజనాన్ని పెట్టి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనాన్ని అందించిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానిదేనని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందుకు తీసుకువెళ్లిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాదని, ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా రూపుమాపడం మీ అందరూ గమనిస్తున్న విషయమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ సంక్షేమ నిధి నుంచి కూడా డబ్బుల్ని గోల్మాల్ చేసిన ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ ఒక్కసారి ఆలోచించండి, కరోనాతో ఆర్థికంగా అత్రాపతమైపోయిన మీ జీవితాలని మళ్ళీ నిలబెట్టడానికి, మళ్ళీ మీ సంక్షేమ కార్యక్రమాలను మీకు ఇవ్వడానికి మీరు చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా గెలిపించాలని, అదేవిధంగా మీ అందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలరని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి ఈ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.